నమస్కారం. ఎన్నికలు వస్తున్నాయి, ఓటు వేయటం మన హక్కు అనుకుంటున్నాం, కాదు హక్కుతో పాటు బాధ్యత కూడా. వచ్చే 5 సంవత్సరాలు మన భవిష్యత్తుని నిర్దేశించేది మనం ఆచితూచి వేసే ఓటే. ఓటు ప్రజాస్వామ్య విలువలకి ముఖ్యం. పోయినసారి ఎన్నికల్లో చాలా తక్కువ శాతం పోలింగ్ నమోదైంది. ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు ఆ ఏరియాల్లో. కారణం ఏంటంటే నిరాసక్తత, మనం ఓటు వేసినంత మాత్రమే ఒరిగేదే ఉంది అన్న స్తబ్దత. ఆ స్తబ్దతను వదిలేయండి. మీకోసం, మీ భవిష్యత్ తరాని కోసం, వచ్చే 5 ఏళ్ల భవిష్యత్తు కోసం మీరు ఓటు వేయాలి, వేసి తీరాలి. ఎందుకంటే అది మీ బాధ్యత కూడా, గుర్తుంచుకొని. నాకు తెలియగలుగుతాను, మనం అసలు సినిమా టికెట్ల కోసం ఎంతో ఆలోచిస్తాం, ఏదో బాగా బిజీగా ఉన్న హోటల్లో మన వంతు రావటం కోసం బయట కూర్చుని వెయిట్ చేస్తుంటాం. క్రికెట్ టికెట్ల కోసం చెప్పలేకలేదు. మరి ఇంత ఓపిక ఉండి మన ఒక్కరోజు సరదా కోసం మనం ఆలోచిస్తున్నామే, ఇంత టైం ఇస్తున్నామే. మరి 5 ఏళ్ల పాటు మన భవిష్యత్తుని నిర్దేశించే ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకోవటానికి ఎందుకు ఒక్కరోజు కూడా మనం స్పెండ్ చేయలేకపోతున్నాం? ఆలోచించండి, మర్చిపోకుండా ఓటు వేయండి. మీరు ఓటు వేయటం ఎందుకు ముఖ్యమంటే, చదువుకున్న వాళ్ళు, విజ్ఞతతో ఉన్న వాళ్ళు ఆలోచించి ఓటు వేయకపోతే ప్రలోభాలకి లొంగి ఒక క్వార్టర్ సీసాకో, 1000 రూపాయలకో, బిర్యానీకో ఆశపడి ఈరోజు గడిస్తే చాలు కదా అని చెప్పేసి అనుకునే బడుగు జీవులు వాళ్ళు ఓట్లేస్తే, అటువంటి వాళ్ళే ఎన్నికయ్యి ప్రజాప్రతినిధులుగా ఉండి మనల్ని పరిపాలించడానికి ఉంటారు. ఎప్పుడైతే డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళు ఎన్నికల్లో విజయం సాధిస్తారో, మరి ఆ డబ్బుది కూడా వెనక్కి రాబట్టుకోవటానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. అందుకే రాజకీయాలు ఇంత అస్తవ్యస్తంగా తయారవుతున్నాయి. మర్చిపోకుండా ఈసారి ఎన్నికల్లో మీరు బాధ్యతాయుతంగా ఓటేయండి. నమస్తే.